బినామీ భూములు, బినామీల పేర్లతో భూములు భూములు కొనుగోలు చేసి లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు ఈ గజదొంగల ముఠా వేసిన ప్రయత్నాల్ని మనం అంతా కూడా చూసాం. బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే ఇందులో పేద వర్గాలు కేవలం పాచి పనులు చేయాలట, రోజువారీ పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట, వాళ్ళెవ్వరికీ కూడా అక్కడ ఇల్లు ఉండకూడదట. వాళ్ళు పొద్దున్నే ఎంటర్ అయ్యి కావాలట. వాళ్ళు ఎంటర్ అయి వీరికి పనులు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంట. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి దారుణమైన మనస్తత్వంతో కూడిన రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నా. ఇలా పేదలు వాళ్ళకి ఇల్లే లేకుండా నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, నా ఇతర నిరుపేద వర్గాలకు తావే లేకుండా, ఇళ్ళ స్థలాలే లేకుండా, అడుగు పెట్టే పరిస్థితే లేకుండా వారు కేవలం పనివారిగానే మిగిలిపోవాలి అని చెప్పే వికృత ఆలోచనలకు మనం మద్దతు ఇవ్వగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈరోజు ఇక్కడ. అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. అందుకే ఆ పేదల తలరాతలు మార్చాలని, ఆ ప్రతి పేద కుటుంబం చేతుల్లోనూ కూడా వాళ్ళ జీవితాలు మారే విధంగా వాళ్ళకు అండగా నిలబడాలని నేను చెప్పి అక్కడే అదే అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 26వ తారీఖున అంటే మరో 4 రోజుల్లో మీ బిడ్డ అక్కడికే వెళ్ళి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంతటి చులకనో తెలుసా? పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంత చులకన అంటే ఆయన మాట్లాడిన మాటలు వింటేనే మనందరికీ అర్థమవుతుంది ఈ మనిషికి పేదలంటే ఎంత చులకనో అని చెప్పి. ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఎస్సీలను దారుణంగా కూడా అవమానించాడు ఈ బాబే. బీసీల తోకలు కత్తిరిస్తాము అని బీసీలను అతి దారుణంగా అవమానించాడు ఈ బాబే. కోడను మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి మహిళలను అవమానించాడు ఈ బాబే. 3 రాజధానులు వద్దు అని అన్ని ప్రాంతాలను అవమానించాడు ఈ బాబే. గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు అని మొత్తం పేద వర్గాల మీద దాడే చేశాడు ఈ బాబే. తాను కనీసం 1 సెంట్ అయినా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు 1 పేదవాడికి ఇచ్చిన పాపాన పోలేదు ఈ బాబు. ఇవ్వకపోగా ఒక్కరికంటే ఒకరికి కనీసం 1 ఇళ్ల స్థలం కూడా ఇవ్వకపోగా పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టులో కేసులు వేయించింది కూడా ఈ బాబే. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సాక్షాత్తు కోర్టుల్లోకి వెళ్ళి కేసులు కూడా వేసింది కూడా ఈ బాబే. రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందారుల భావజాలానికి ప్రతీక ఈ బాబు. ఈ బాబుతో పాటు ఈ దుష్ట చతుష్టయం, ఈ గజదొంగల ముఠ,
ఇవన్నీ చేసిన చంద్రబాబు ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నంలో అన్న మాటలు విన్నప్పుడు మరీ బాధ అనిపిస్తుంది ఇదే విశాఖపట్నంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో మీరంతా కూడా చూశారు ఇదే అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి కూడా 1.1 సెంట్ భూములు ఉచితంగా ప్రభుత్వమే పేదలకు ఇచ్చి ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తా ఉంటే 50,000 మంది పేదలకు ఒక శాశ్వత చిరునామాగా వారి కలల సొంతం చేస్తా ఉంటే వారి కలల సొంత ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తా ఉంటే దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు పోలుస్తాడు సమాధి కట్టుకునే స్థలం అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటాడు పేదలకు తన అధికారంలో ఉన్నప్పుడు ఒక సెంట్ స్థలం ఇవ్వలేదు మీ బిడ్డ పేదలకు 1.1 సెంట్ స్థలం ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టిస్తా ఉంటే దానిని శ్మశానంతో పోడుస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పేదల కష్టాల గురించి తెలుసా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సొంత ఇల్లు అనేది లేకపోతే అద్దె ఇంట్లో ఉండే నిరుపేదలు ఆ దిగువ మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారో ఎలా బతుకుతున్నారో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను.